రాష్ట్రంలో రావణ కాష్టం సృష్టించాలి, దొంగ కేసులు పెట్టాలి, ఇరికించాలి, ఆస్తులను ధ్వంసం చేయాలి. వైఎస్ఆర్సీపీ అభిమానులైనా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా, వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వారైనా కూడా ఎవరిని కూడా ఉంచకూడదు అన్న దుర్మార్గపు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయడం అతి హేయమైన రాజకీయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే రామకృష్ణారెడ్డి విషయానికే వస్తే, నిజంగా ఎంతటి అన్యాయమైన పరిస్థితిలో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే విషయం కారంపూడిలో, కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు, అంటే మే 14వ తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది. కారంపూడిలో ఏం ఘటన జరిగింది, ఎందుకు జరిగింది? కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితిలోకి పోయినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకునే మరుసటి రోజు, ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు. ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే, ఊరికి అటువైపున వాళ్ళు ఇల్లుంటే, ఆ ఊరు ఎంటర్ కాకమునిపే తనను అడ్డగించడము, అక్కడే గొడవ జరగడము, గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడైనా అడ్డగించినారు. అసలు సిఐ అనే నారాయణ స్వామి అనే ఈ సిఐతో కనీసం ఎమ్మెల్యే కనీసం తటస్థ కూడా పడలేదు. ఎస్పీకి 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు, కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించని పరిస్థితిలో ఉన్నప్పుడు, అంత అటువంటి బూత్లో, సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగల కొడతాడు? అక్కడ పరిస్థితి బాగలేదనే కదా, అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం చెప్పబట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టాడు, కేసులు ఏదవుతుందో, తనకు బెయిల్ వచ్చింది. ఈరోజు తను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తను లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి, అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. కానీ కానీ మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత అంటే మే 23వ తారీఖున ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడట. అదే పోలింగ్ బూత్లో హత్యాయత్నం చేశాడంట. ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందయ్యా? ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్నారు రిగ్గింగు, ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయత్నం చేస్తాడా? చెప్పడానికైనా హద్దు పొద్దు ఉండాలి కదా. 10 రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయత్నం చేశాడని చెప్పి కేసు పెడతారు 10 రోజుల తర్వాత. ఇప్పుడు నిజంగానే అటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే, సిట్టు 17వ తారీఖు నుంచి, మే 17వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల మధ్యలో ఇచ్చిన రిపోర్ట్లో ఆ సిట్లో అది చెప్పాలి కదా, ఇది జరిగింది, ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్యాయత్నం చేసే కార్యక్రమం చేశాడు అని చెప్పి రావాలి కదా. మరి ఎందుకు సిట్ రిపోర్ట్లో రాలేదు? ఈ రకంగా ఒక మనిషిని కేవలం 4 సార్లు ఎమ్మెల్యే తాను 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. 2009లో గెలిచాడు, 2011లో గెలిచాడు, 2014లో గెలిచాడు, 2019లో గెలిచాడు. ఒక మనిషి కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే, ఆ మనిషి మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు, ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? ఈరోజు ఒక్క రామకృష్ణారెడ్డి ఒక పరిస్థితే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్, గ్రామస్థాయిలో ఇంకో రెడ్ బుక్ రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది కానీ ఎవడూ మాట్లాడడం లేరు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులు ప్రేక్షక ప్రాంతం పోషిస్తూ ఉన్నారు.
దొంగ కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళే కొడతారు, మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది. చీని చెట్లు నరికేస్తూ ఉన్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద పొక్లేన్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా తీసేసి ఏకంగా పోయి బిల్డింగులు పగలు కొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా, ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితి లేక వస్తారు, ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. చేతనైతే మంచి చేయండి, మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి. కానీ తప్పుడు రాజకీయాలు, ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు, ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు. నువ్వు వేసే ఈ బీజం, నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్టవుతుంది, రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితినే, ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు, రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు. అంటే విషయం ఏమవుతుందంటేనండి, వాళ్ళు చేసిన ఏదో పాపాలు ఇప్పుడు మేమేదో ఇక్కడ అడుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. లేదండి, ఇందాకే నేను ఏదో చూశాను ఒకసారి అంటే ఏ మాట్లాడి కొంచెం మళ్ళీ ఎందుకులే కాంట్రవర్సీని ఆలోచిస్తున్నాం. కానీ నేను ఇంక దాని గురించే ఆగాను కాసేపు. ఏమంటే ఒక విషయం చెప్తున్నానండి, పిన్నెల్లి ఆయన మీద ఒక హత్యాయత్నం, ఈవీఎం బాక్సులు బదులు కొట్టారన్న ఒకటి, ఇవన్నీ కూడా రికార్డెడ్గా దొరికినాయి. రికార్డెడ్గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ఆయనని తీసుకెళ్ళి ఆయన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాజీ సీఎం ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రాం కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికనో ప్రోగ్రాం తీసుకున్నారు, అది అతని ఇష్టం. అది కూడా ఏంటి, ఒక 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు, ఒక డబ్బున్నవాడు వెళ్ళాడు తీసుకొని పెట్టుకున్నాడు. నేను ఇక్కడ ఏమంటానండి, యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది, ఓకే అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం, అవునా కదా. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి 3వ ములాఖాతు ఇవ్వాలంటే ఇచ్చేవారు కదా. కానీ ఈరోజు మేము ఏం చేసాము, అతని రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాటా సృష్టించడానిక యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం. అఫ్ కోర్స్ ఈరోజు మేము చాలామంది చెప్తున్నారు దండోపదండాలకు వెళ్తున్నారు, అలాగే వెళ్తున్నారు ఇలాగ వెళ్తున్నారని. నేను ఒకసారి ప్రిజెన్స్ ఐజీ గారితో కూడా మాట్లాడినా, అసలు ఎంతమంది ములాఖాతులు వెళ్తున్నాయి, యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి, మేము అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. ఆయన బయటకు వచ్చి ఈరోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు. అక్రమంగా ఏమి, సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని. దేని మీద బెయిల్ వచ్చిందండి, ఇప్పుడు అవును అదేనండి, పాత గవర్నమెంట్ పెట్టనివ్వలేదు, కొత్త గవర్నమెంట్ వచ్చినది పెట్టారు. ఎలక్షన్ కమిషన్ అన్న అసలు భలే మాట్లాడతారండి సతీష్ గారు మీరు. దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి, దాడులు ఎవరు చేశారు, దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయా, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా, ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము,
రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలి మేము? గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలమ్మా? స్టేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా, ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా. మాలంటలు అందరి మీద కూడా 20 నా మీద ఒక 23 కేసులు, ఈవిడ మీద ఒక 7 కేసులు. ఏంటి అవన్నీ? మేము అవన్నీ మేము కక్ష తీర్చుకోవాలని మేము మాట్లాడలేదు కదా. కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరేగా ఉండేది. కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం, చూపిస్తున్నాం, ఇది ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని చూపిస్తున్నాం. దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయి? ప్రతీకార దాడులు అంటే రెచ్చగొడుతున్నారా ఈరోజు వచ్చి? దాని మీద ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయింది కదా. మీరు అది అడుగుతున్నారే కానీ పక్కనున్న చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి వెళ్ళి మున్సిపల్ ఉద్యోగులు తోసేసిన సంఘటన అడగరు? అదెవరు కేసు పెట్టారు చూడండి ఒకసారి వెళ్ళి. మేము మాట్లాడితే మళ్ళీ కేసు పెట్టారేమో. ఎక్స్ఎమ్మెల్యే నేనేమంటానంటే మీ క్వశ్చన్ చేసేటప్పుడు కూడా కార్నర్ సెట్ క్వశ్చన్ చేస్తే మేము అంతే కార్నర్గా మేము సమాధానం చెప్తాం. అది నేను ఎగ్జాంపుల్ అండి, బెస్ట్ ఎగ్జాంపుల్. యాజ్ ఎ హోమ్ మినిస్టర్ ఐ హావ్ 23 కేసెస్ అట్రాసిటీ కేసెస్ సైతం. అట్రాసిటీ కేసు నా మీద ఉంది, నేను కడపకి వెళ్ళి కోర్టుకి అటెండ్ అవుతున్నా, డీసీపీ గారు కూడా చెప్తున్నాను నేను. అది ఏదో చూడండి సార్ అని కంపల్సరీ సార్. ఏదైనా త్రూ లా ఏదైతే యాజ్ పర్ లా ఎలా అయితే వాళ్ళకి వెసులుబాటు వస్తుందో మేము అలా చేస్తాం డెఫినెట్గా. ఎందుకంటే అక్రమ కేసులు ఎవరు కూడా భరించాల్సిన అవసరం లేదు కదా. కొన్ని ఛార్జ్షీట్ వేసిన ఉన్నాయి, కొన్ని ఛార్జ్షీట్ వేయని ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇష్యూస్ అన్ని. బట్ అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తామండి, రీ ఎంక్వైరీ చేయించి అవగాహన అక్రమం అని తేలితే కనుక వెంటనే ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుంది.